గిరిమచించనకోట గ్రామం చేర్యాల మండలం సిద్దిపేట జిల్లా చిన్నకారు రైతుని. డిసెంబర్ 23 తారీఖు అనేది ఫార్మర్స్ డే అనేది నాకు తెలియదు. దీనితో పాటు నాతో ఉన్నటువంటి ఎలాంటి కూలి రైతు కానీ ప్లస్ కౌలు రైతులకు కానీ నాతో ఇస్తున్న రైతులు కానీ ఎలాంటిది డిసెంబర్ 23 తారీఖు అనేది ఇంతవరకు ఎక్కడా కానీ తెలియదు. ప్రతిదీ స్టేట్మెంట్ లో ఇవ్వడానికి చిల్డ్రన్స్ డే అని డాక్టర్స్ డే అని ఇంజనీరింగ్ డే అని ప్రతి పేపర్ స్టేట్మెంట్ లో కానీ అక్కడ అడ్వర్టైజ్మెంట్ లో కానీ ఇస్తుంటారు. కానీ ఫార్మర్స్ డే అనేది ఎక్కడ ప్రభుత్వం ఎక్కడ వేయకపోవడం, ఇది నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. కానీ ప్రతి రైతుకి వచ్చేటువంటి సమస్యలు ఇది డిసెంబర్ 23 నుంచి ప్రతి రైతుకు గ్రామాన డిసెంబర్ 23 అనేది ఫార్మర్స్ డే అనేది తెలియజేయాలంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి రైతులకి మండలంలో గ్రామాల్లో జిల్లాల్లో మండలంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల స్టేట్ రాష్ట్ర విధానంలో కూడా తెలియజేయాలంటే డిసెంబర్ 23 తారీఖున ప్రతి రైతుకు కావాల్సినటువంటి ఆ రోజు వాళ్ళకు సానుకూలంగా ఉన్నటువంటి రోజు కాబట్టి వాళ్ళకు కూడా ఒక డే ఉన్నది. దాని తోడుగా వాళ్ళకు ఉండాల్సిన ఆ రోజు ప్రతిది ఆ ఫార్మర్స్ అవగాహన కార్యక్రమం పెట్టి డిసెంబర్ 23 అవగాహన కార్యక్రమం పెట్టి అక్కడ జరుగుతున్నటువంటి లాభ నష్టాల గురించి కానీ అక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ వ్యాపారంగా ఏ విధంగా అమ్ముకోగలుగుతాం, ఏ విధంగా అమ్ముకుంటే మాకు ఏం లాభం వస్తుంది, దాని వీళ్ళ దానికి బెనిఫిట్ ఏం వస్తుంది, ఏమి పోతుంది, దాని ప్రతి రైతుకు ఆ రోజు అవగాహన కల్పిస్తే ఆ రోజు ఆ రైతుకు దానికి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇంకా వ్యవసాయం ఎక్కువ చేయడానికి ప్రయత్నిస్తారు. అదే పట్టణ వాసులు కూడా రైతులకు కొంచెం తోడ్పాటుతో ఉండి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలను సహకరిస్తూ ఉత్సాహంగా వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళగలిగితే, ఎందుకంటే పల్లెల్లో పండించిన పంటని పట్టణంలో తీసుకుని వెళ్ళి వాళ్ళు తినగడానికి ఉంటుంది కాబట్టి పల్లెటూరులో పట్టణంలో ఉన్నటువంటి వ్యక్తులు పల్లెటూరులో ఉన్న రైతులకి కొంచెం తోడ్పాటుగా ఉత్సాహాన్నిస్తే వాళ్ళు ఇంకా ముందుకెళ్ళి ముందుకు సానుకూలంగా ముందుకెళ్ళి వ్యవసాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. దీనికి నేను పేపర్ తగ్గాను.